ఇంతవరకు పోతున్నాము, ఎంతమందో కాగమవుతున్నాము, అతను పట్టుకొని పూజలు చేస్తున్నారు కదా. 3 సంవత్సరాలు కాపాడి నేను చేసింది, నేను నా ఫలితం ఏది, నా దాండా ఏది, జాతీయ దాండ ఏం చేస్తున్నది, జాతీయ దాండ అప్పుడు కాపాడు ఇప్పుడు ఎందుకు కాపాడలేదు చెప్పండి. ఇది అయ్యప్ప స్వామి ముక్కడు చదువుతాను, నాలే ఉన్నారు రాణాతోని మీరు కాశీమైనంత ఫలితం చూపిస్తా. బంద్రాజ్ రోడ్ నెంబర్ 14 నందనగర్ అని ఉంది, బస్ స్టాప్ గ్రౌండ్ పెద్దగా ఉంటుంది, 2 శివలింగాలు, నాగదేవత ఉంది. అక్కడ పోయి నేను పూజ చేసిన, మాస్క్ లేదు, కాళ్ళకు చెప్పులు లేవు, నన్ను పోనీయలేదు గవర్నమెంట్ వాళ్ళు. 2 గంటలు కొట్లాడి అక్కడ పోయి పూజలు చేసిన, తెల్లారి మరునాడు నుండి పూజలు చేస్తుంటే పొమ్మన్నారు. ఒకరోజు ఉపవాసం ఉంటే, ఒకరోజు చేయకుంటే, 6 నెలలు కష్టపడితే, కరాన్ తగ్గితే. నా పేరు రాములు, ఇక్కడ ఉంటే అమీర్పేట కానీ, నా జనగం దగ్గర కళ్యాణ్ పల్లెటూరు. నా సమస్య ఏమిటి, ఆ జనాలు కాపాడినా, గవర్నమెంట్ కాపాడినా, ప్రజలను కాపాడినా, ఎవరు కాపాడినా నన్ను పట్టించుకుంటే లేరు, ఎవరు అది లేదు. నా వయసు 70 సంవత్సరాలు, ఇంతవరకు పింఛన్ కూడా ఎవరు ఇవ్వలే, ఒక రూపాయి కూడా ఇవ్వలే. నా జనాల కోసానికి, గవర్నమెంట్ కోసం, ప్రబలం ప్రజల కోసం నేను సేవ చేసుకొని జాతీయ కాంగ్రెస్ జెండా పట్టినప్పుడు ఆ జాతీయ జెండాకు కాంగ్రెస్ జెండా తీసి జాతీయ జెండా పేరు పెట్టినారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వచ్చింది ఎప్పుడు వచ్చింది, నేను పోరాడి చేసినాక, నేను ఫోటోలు పెట్టి నా చేయి గుర్తు పెట్టినాక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎట్లుండే, చీరు పారేసింది మొత్తం జనాలు కలిసి, ఆ ప్రజానాయకులు కలిసి 10 సంవత్సరాలు ఏరు పారేసినాక అప్పుడు నేను ఒకటి చేసి జనాలకు పేపర్ చేసి చూపించినాక కాంగ్రెస్ పార్టీ ఒక్కటి అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా అవుతుంది ఇప్పుడు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పూజ ఫలించింది, కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది, అభిమానం ఉంది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్నా కావాలని కోరుకుంటున్నా. నాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జనగాం పల్లెటూరు కళ్యాణ్లో ఒక ఎకరం 19 గుంటలు జమీన్ ఇచ్చిండ్రు. ఆ స్థలంలో అయ్యప్ప స్వామి చెంపుగారు 3 సంవత్సరాలు పోయిన ఆ స్థలం నేను అమ్మినాడుగా, నువ్వు కొన్నాడుగా రాసిండ్రు, కొన్ని పాసుబుక్ మారమని మారవలేదు. కాంగ్రెస్ పాలన ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది, ఇంకా పరిపాలన ముందుకు రావాలి, సైతం రావాలి, వాళ్ళు ఒప్పుకునే మంచి ఇవ్వాలి. నా జనాలకు ఇప్పుడు పింఛన్ కావాలి, పింఛన్ మొట్టమొదటి పింఛన్ అమలు చేసినాక తత్య పనులు మొదలు పెట్టమని చెప్పండి. మొట్టమొదట మాకు పింఛన్ రావాలి, నా జనాలు ఇబ్బందులు పోవాలి. ఇస్తలేరు ఎవరు మాకు పింఛన్ రాలేదు. నేను పేపర్ కూడా ఇచ్చినా, అన్న అప్లికేషన్, రేషన్ కార్డు కూడా ఇచ్చినా, నా ఫోన్ నెంబర్ ఇచ్చినా నన్ను పట్టించుకుంటారు లేరు. ఇప్పుడు ఎంత స్వామి కదా, ఇట్లా సూర్యస్వామి చూసి ఇట్లా పక్కకు వస్తాడు, చంద్రస్వామి పక్కకు వస్తాడు. మేము పూజలు చేస్తే మంచుకుంటున్నాం, మేము పూజలు చెప్పే పోతున్నారు. ఇంకా ఇంకేం చెప్పాలి స్వామి, ఇంతవరకు పోదాం, ఇంతవరకు చేద్దాం, 3 సంవత్సరాలు ఇప్పుడు పూజలు లేకుండా ఎన్ని నిమిషాలు నూకున్నా, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్ని పోతున్నాయి, ఎన్ని కోట్లు నష్టమవుతున్నాయి. మొన్న పూరు జగన్నాథ స్వామి టెంపుల్లో మనం లెక్క పెట్టడం ద్రవ్యం దొరికింది, ఆ ద్రవ్యం ఎక్కడ పోయింది? బంగారు రేట్లు పెంచుతున్నారు, ఎండి రేట్లు పెంచుతున్నారు, అన్ని పెంచుతున్నారు, బీజలను నాగం చేస్తున్నారు. మరి ఇప్పుడు బీజల పెళ్ళి ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా పోవాలి, ఏ విధంగా నడవాలి? కూరగాయల రేట్లు పెంచుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. మేము బీజలను కాపాడుతామంటారు, ఏది కాపాడేది, ఎవరు కాపాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు చెప్పండి. కాపాడి నేను చేసింది, నేను కష్టాలు నాకు, ఫలితాలు వాళ్ళకు వస్తా స్వామి. జయ్యింది. ఏంటి సార్ మీ పేరు? వీరాంజనేయులు, వరంగల్ 2 డిపో. నాది డ్రైవర్ కం కండక్టర్ ఏమనని అడ్జస్ట్ నాకు కేసు అయింది. అది మన టీటీఐలు బలవంతంగా నాతోని సంతకాలు పెట్టించుకొని నన్ను రిమూవ్ చేసారు. దాని విషయంలో అధికారులు నన్ను రిమూవ్ చేసారు. 5 స్థాయి, 3 స్థాయిలు ఉంటాయి, ఆ 3 స్థాయిలలో కూడా రిమూవ్ చేసారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజావానికి వచ్చినాం. ఇవాళ మీ డిగ్నేషన్ ఏంటిది, మీ కేసు ఎట్లా ఉంది, ఏంటిది పర్సనల్గా రాసేయమంటే వచ్చినాం. అది దేనికోసం అంటే, మీ పర్సనల్గా టార్గెట్ చేయడం ఎట్లా? రిమూవ్ చేసాం సార్, ఇక రిమూవ్ చేసింది కాబట్టి ఇప్పుడు మాకు, మేము బయట గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ప్రాసెసింగ్లో కూడా మేము అనర్హులం. మా పిల్లల పెళ్లి చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడు 2 ఆడపాపలు నాకు మ్యారేజ్కి వచ్చారు, వాళ్ళు మ్యారేజ్ స్థాయికి వచ్చారు, నేను చేయలేని స్థాయి. వాళ్ళ బాబు ఏం చేస్తాడంటే రిమూవ్ అయిపోయాడు, ఏదో దొంగతనం చేసినట్టు. కావాలని మాకు ఎంటగట్టి ఈ టిమ్ము మిషన్ అనేది ఎంటగట్టి దాంతో మాకు ఈ ప్రాబ్లం చేసి రోడ్ నంబర్ వేసినారు. దాన్ని సాల్వ్ చేయాలని అడుగుదామని వచ్చాం. నా లెక్క ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్న యాక్సిడెంట్ కానీ, డింకాన్ డ్రైవర్ కానీ, తర్వాత ఇదే టికెట్ కేసులలో కానీ ఇరికిచ్చిళ్ళు, మమ్మల్ని ఇరికిచ్చి రోడ్ నంబర్ వేసినారు కాబట్టి అడుగుదాం. సరే మా విన్నపం వాళ్ళు ఇక ఇవాళ మేము రాసిచ్చే అప్లికేషన్ను చూసి పరిశీలిస్తానంటే వచ్చినాం. అది నేను
2014లో నాకు రెగ్యులర్ అయింది, 2019లో కేసు అయింది, 2021లో రిమూవల్ చేసినలో 2 ఇయర్స్ నాకు సాలరీ ఇచ్చారు. ఏం లేదు, ఇప్పుడు మాది సమస్యను పరిష్కరించి ప్రతి ఒక్క కార్మికుడిని సమస్యను పరిష్కరించి ఎవరి ఉద్యోగం వాళ్ళకి ఇప్పించాలి అడుగుదామని వచ్చినాం. ఇవాళ ఎవరిది వాళ్ళు రాసియండి అంటే వచ్చినాం, అప్లికేషన్ ఇవ్వమంటే వచ్చినాం. దాని మీద గవర్నమెంట్ సానుకూలంగా మాకు స్పందించి మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే మా భార్య పిల్లలు రోడ్డు మీద పడకుండా మేము బతకగలుగుతాం. దీనికి రిక్వెస్ట్ చేయడానికి అడుగుదామని వచ్చినాం. ఇస్తామని చెప్పిర్రు, ఇప్పిస్తామని చెప్పిర్రు, అందుకని వచ్చినాం.